పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మణుగూరులో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో పాల్గొని ప్రత్యర్థ పార్టీలపై ధ్వజమెత్తారు. దేశ ప్రధాన ఎన్నికల్లో ప్రచారంలో మాట్లాడిన తీరు దేశ ప్రధాని హోదాను తగ్గించిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి అందించిన స్క్రిప్ట్లో తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారని అన్నారు. చైతన్యవంతమైన వేదిక కాబట్టి కొంచెం నా మనసులో ఉన్న బాధ కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఏమి దిక్కుమాలిన పద్ధతి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కూడా పచ్చవదాలు మాట్లాడచ్చురా. మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం? దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంటు మంచిగా లేదండి, నేనంటే నేను ఇప్పుడు రౌట్ తీసుకొని ఇటువల కొట్టుకోవాలన్నా? లేదన్నా మోడీ గారు నీకు ధైర్యం ఉంటే అన్నీ ఉండు, మా కరెంటు మంత్రిని కూడా ఎంబడేసుకొని నేను వస్తాను అక్కడికి నిజామాబాద్కు. హెలికాప్టర్ ఉన్నది నాలుగు కూడా అర్ధ గంట గంటలు వస్తానయా, ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగిన ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా చెల్తుంది అని మాట్లాడితే ఇది దేశమా, ఇది ప్రజలా, ప్రజాస్వామ్యమా, దీనికి అర్థం పర్థమే ఉందా? అడ్డగోలుగా మాట్లాడచ్చిన రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఎవరు రాసిస్తాడో తెలియదు. టీఆర్ఎస్ ని ఎదుర్కొనేందుకే అన్ని పార్టీలు ఒకటే అని మంత్రి కేటీఆర్